नाज़रीन आज़ा वर्जे, मैं हूं अब्दुल समी खतीब, आप देख रहे हैं एएनए न्यूज़। सबसे पहले देखते हैं आज की सुर्खियां। हिंदुस्तान भर में 24 घंटे बर्फी सहूलत सिर्फ तेलंगाना ही में मुयसर। 5 साल दौरे इख्तदार पर पीएम नरेंद्र मोदी पर कसे कई सवाल। मनाजिर का चैलेंज, वजीर आला केसीआर का महबूब नगर मुसहर पर इंतखाबी जलसे से खिताब। टीआरएस के फलाही इकदाम ही पार्टी की पहचान, टीआरएस पार्लिमानी उम्मीदवार श्रीनिवास रेड्डी को कामयाब बनाए। टीआरएस पार्टी ऑफिस में खैर मुकदमे जलसे से रियासती वजीर वी श्रीनिवास गौड़ की अपील। पार्टी कारकुनान कांग्रेस की ताकत, भरोसेमंद खायदीन ही किसी भी पार्टी के अहम सुतून। नारायणपेट के इंतखाबी जलसे से कांग्रेस उम्मीदवार वंशी चंद रेड्डी और शिवा कुमार रेड्डी का खिताब। आइए देखते हैं इनकी तफसीलात। रियासती वज़ीर-ए-आला केसीआर ने आज मुत्तहिदा ज़िला महबूब नगर के 2 पार्लिमानी हलकों का इंतखाबी दौरा किया। बज़रिए हेलीकॉप्टर वनपर्ती से सीधे वो जलसेगा महबूब नगर मुसकर के करीब अमिस्तापुर में वाक़ जलसेगा पहुँचे, जहाँ पहले से ही अवाम और कायदीन मौजूद थे। वज़ीर-ए-आला केसीआर ने अपने खसूसी खिताब में कहा कि मुत्तहिदा ज़िला महबूब नगर की हालत टीआरएस दौरे इख्तदार से कबल इंतहाई अबदर थी। टीआरएस हुकूमत ने अवाम के लिए बाकायदा आबी सरबराही, गुरबा के लिए डबल बेडरूम्स मकानात, मरीजों के लिए सीएम सहाया निधि, यादव तबके के लिए मवेशियों की सरबराही, मछेरों के लिए 2-व्हीलर मोपेड और किसानों के लिए रायतु बंधु रायतु बीमा जैसे मनसूबाजात का अहिया किया है। उन्होंने तमाम 16 पार्लिमानी हलकों पर टीआरएस उम्मीदवार को कामयाब बनाने, बिलखसूस हल्के महबूब नगर से मन्ने श्रीनिवास रेड्डी को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की है। मन्ने श्रीनिवास रेड्डी मन पार्लमेंट अभ्यर्थी 2.5 నుంచి 3 లక్షల మధ్య మెజార్టీతో గెలిచిపోతా ఉండు, అందులో ఎవరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. సందర్భం ఏంటంటే ఎలక్షన్ రాగానే గాలి గాలి గత్తర గత్తర లుల్లి లుల్లి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో నేను మహబూబ్ నగర్ వచ్చిన, ఇంకా చాలా నియోజకవర్గాలు కూడా పోయినా, నేను జడ్చర్లకు పోయినా, పనపర్తికి పోయినా, గద్వాల పోయినా, అంతటికి పోయినాం. నేను ఇవ్వలేని తిట్టలే, ఒకటో రెండో మాట అన్నం తప్ప ఇవ్వలేని తిట్టలే. మనం ఏం చేసినామో చెప్పాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక పెద్ద పార్టీ అధికారంలో ఉండి మళ్ళీ ఎలక్షన్లో పోతే మేము ఏం చేసినాం, మళ్ళీ అవకాశం ఇస్తే ఏం చేస్తాం అని చెప్పి గెలవాలి. మేము గదే చెప్పినాం మొన్న, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎట్లా ఉండే మహబూబ్ నగర్ ఇవాళ ఎట్లా ఉన్నది, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కరెంట్ ఎట్లుండే ఇవాళ కరెంట్ ఎట్లుంటుంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ లేనప్పుడు మంచినీళ్ళ గతి ఏముండే ఎండాకాలం వస్తే ఇవాళ ఎట్లున్నది, టీఆర్ఎస్ గవర్నమెంట్ లేనినాడు పెన్షన్ ఎంత ఉండే ఇవాళ ఎంత వస్తున్నది, రేపు వచ్చే నెల నుంచి 2000 కూడా వస్తుంది, 200 పోయి 1000 అయింది, రేపు వచ్చే నెల నుంచి 2000 వస్తుంది. మహబూబ్ నగర్ అంటే వలసల జిల్లా, కరువు జిల్లా, వర్షపాతం లేని జిల్లా, ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు పెట్టే జిల్లా. గంజి కేంద్రాలా? ఇదంతా ఎవరి పుణ్యం అండి? ఇంకొక మాట దయచేసి మీరు ఆలోచించారు,
టీఆర్ఎస్ నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చింది. నువ్వు ఇంకా 5 ఏళ్ళు నిండలు నిండితే రేపటికి మీద ఆడితే నిండితే. ఇప్పుడు రోజు మీరు చూస్తున్నారు నరేంద్ర మోడీ అనే రాహుల్ గాంధీ, ఈయన మీద ఆయన, ఆయన మీద ఆయన అస్థిని లెక్కియ మైకులు వలిగిపోతున్నాయి. వీళ్ళిద్దరే కదా పరిపాలించింది దేశాన్ని, ఇంకెవరిని వేరే వాళ్ళు పరిపాలించిందా? ఏమో మా శ్రీనివాస్ గౌడ్ గిట్ట ప్రైమ్ మినిస్టర్ ఉండేనా? ఎవరు పరిపాలించారు నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు బొబ్బలు లొల్లి జబ్బలు దారుచుడు తొడలు కొట్టుడు. ఎవరి మీద మీ ఛాలెంజ్లు? వేరే ఎక్కేరే ఎవడో పరిపాలించినట్టు ఎవరి మీద నింద పెడతారు మీరు? మహబూబ్ నగర్ను వలసల జిల్లా చేసింది ఎవడు? కరువు జిల్లా చేసింది ఎవడు? గంజి కేంద్రాలు పెట్టుకునే గతికి తెచ్చింది ఎవడు? కరెంటు యొక్క మోటార్లను గాలబెట్టి నాశనం చేసింది ఎవడు? మంచినీళ్ళకి అడిగోసబెట్టి చంపింది ఎవడు? ఇవన్నీ నిజాలు కావా? నేనేమైనా కథ చెప్తున్నానా? మీకు తెలియదా ఈ సంగతి మహబూబ్ నగర్ వాళ్ళకు? నిన్నీ అలా జర తెల్లవాడుతున్నాం. కష్టం చేసుకొని తెల్లందాకా పొద్దాక కష్టం చేసి కడుపు నోరు కట్టుకొని పనిచేస్తే కొద్దిగా కొద్దిగా జర్ర తెల్లబడుతున్నాం, తెల్లముఖం అవుతున్నాం. ఇంత పొలాలు పచ్చబడుతున్నాయి, కరెంట్ 24 గంటలు ఇచ్చుకుంటున్నాం, మోటార్లు గాలి తెలివియాల, పెన్షన్ మంచిగా ఇచ్చుకొని సాదుకుంటున్నాం పేద సాధనలను, ఆడవాళ్ళను కాపాడుకుంటున్నాం, కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రసవానికి పోయే మహిళలను కాపాడుకుంటున్నాం, పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకుంటున్నాం, అందరికి పెట్టుకున్నాం, బీసీలకు పెట్టుకున్నాం, ఎస్సీలకు పెట్టుకున్నాం, ఎస్టీలకు పెట్టుకున్నాం, మైనార్టీలకు పెట్టుకున్నాం, అన్ని వర్గాలకు పెట్టుకున్నాం, ఇంకా పెట్టుకుంటున్నాం. నువ్వు ఏం చేసినావో చెప్పచ్చు కదా దేశానికి? నువ్వు ఓటు అడిగే ముందు 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అయ్యా నేను ఈ చేసిన మళ్ళ గెలిపితే ఈ చేత్తా ఓటు అయ్యింది అని అడగాలి. ధర్మం అంతే కదా, అది పక్కకు పోయింది, ఏం చేసింది ఏం చెప్పడు. ఒక ఇనుప డబ్బాల పలుకురాలేసి లోపినట్టు గలగలా బొలబల లుల్లి లొల్లి అంతే కదా. ఓ ఇనుప డబ్బాల గులకరాలేసి చూపినట్టు పెద్ద లుల్లి గోల, అది ఏంది అది ఫేస్బుక్ ఇదా? రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న ఒక క్వశ్చన్ డైరెక్ట్గా, ఏం చేసినారు మీరు 5 ఏళ్లలో ఈ దేశానికి? మిత్రులారా ఒక్క మాట ఆలోచన చేయాలా? దయచేసి నేను చెప్పే తీవ్రమైన మాట ముఖ్యంగా రైతు వర్గం ఆలోచన చేయాలి. రైతులు చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వలస పోయినరు. ఇదే పాలమూరు బిడ్డలు 30, 40, 50 ఎకరం రైతు కూడా హైదరాబాద్లో కూలి పనిచేసాడు. అనుభవించలే బాధలు మనం? కాంగ్రెస్ బీజేపీ పెద్ద పెద్ద మాటలు, ఇంత పొడవు మాట్లాడితే ఎందుకు పెట్టలేదు ఈ దేశంలో రైతు బంధు స్కీము అని నేను అడుగుతా ఉన్నా. మీకు ఎందుకు ఆలోచన రాలే? రైతు బీమా స్కీమ్ మీరు ఎందుకు పెట్టలే? రైతులు చచ్చిపోతుంటే పెదవులు దప్పరిచ్చిండ్రు, డ్రామాలు చేసిండ్రు, సానుభూతి చెప్పిండ్రు, పినువుల కడపై దండలేసినారు తప్ప రైతు బంధు స్కీమ్ మీ జిందగీలో మీరు ఆలోచన చేసిండ్రా? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీరు చేసిండ్రా? ఎందుకో చేయలేదు. మీకెవడ నడ్డమచ్చిండా? ఎవడాగబట్టిండి మీరు చెప్తా అంటే వాడు నాపినాడు. మీకు తట్టవే మీకు లేదు ప్రేమ. నేను ఇంకొక మాట చెప్తున్నా మిత్రులారా, ఇలా కేసీఆర్ మీద ఇంత ఆడిపోస్తున్నాడు ఏంది? కేసీఆర్ను ఈనమను తిట్టుకోడు ఏంది? అమిత్ షా అదే బొబ్బ, నరేంద్ర మోడీ అదే బొబ్బ, రాహుల్ గాంధీ అదే బొబ్బ, ఏంది కావచ్చు కారణం? కారణం ఉన్నది, వట్టిగా లేదు మతలవు. మీరు మనసును పెట్టాలి దయచేసి. ఏంది కారణం? ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే 24 గంటల కరెంటు ఇండియాలో మీరు ఏ రాష్ట్రంలో ఇస్తారా? నరేంద్ర మోడీ, నీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇస్తున్నావా? ఉన్నదా ఏదైనా రాష్ట్రంలో? భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ టౌన్ యూత్ సదర్ మొహమ్మద్ ఇమ్రాన్ నే టీఆర్ఎస్ పార్టీ మే షమూలియత్ ఇఖ్తియార్ కర్ లీ. آج محبوب نگر ضلع مسخر پر ریاستی وزیر آبکاری وی سری نواس گوڑ کی رہائش گاہ سے ایک زبردست ریلی نکالی گئی جو ٹی آر ایس پارٹی ضلع آفس پر اختتام کو پہنچی. ریاستی وزیر آبکاری سیر و سیاحت و کھیل کود ڈاکٹر وی سری نواس گوڑ نے محمد عمران کو پارٹی کھنڈوا پہنا کر پارٹی میں ان کا خیر مقدم کیا. محمد عمران کے ہمراہ ان کے کئی ساتھیوں نے بھی ٹی آر ایس میں شمولیت اختیار کر لی.
रियासती वजीर वी श्रीनिवास गौड़ ने अपने खिताब में कहा कि टीआरएस पार्टी के फलाही इकदाम से ही कायदीन व अवाम टीआरएस में शामिल हो रहे हैं। कुछ ही दिनों में कांग्रेस पार्टी खाली हो जाएगी। लोकसभा इंतखाबात में हल्के पार्लियामान महबूबनगर से टीआरएस पार्टी उम्मीदवार मन्य श्रीनिवास रेड्डी को भारी अक्सरियत से कामयाब बनाने की अपील भी उन्होंने की है। मैं मोहम्मद इमरान आज के दिन टीआरएस पार्टी ज्वाइन कर रहा हूं। इसकी वजह ये है कि केसीआर साहब के स्कीमात और सीनाना की जो तरक्याती काम महबूब नगर में ऐसा हुआ है, महबूब नगर की तरक्की आज तक नहीं देखी जितना श्रीनिवास गौड़ साहब ने मयूरी पार्क बनाया, मिनी टैंकमेंट बनाया। उनके कामों से मुतासिर होकर मैं और मेरे साथियाँ तकरीबन 2000 यूथ आज टीआरएस पार्टी में ज्वाइन हो रहा है। और मैं पहले कांग्रेस में यूथ कांग्रेस प्रेसिडेंट की हैसियत से रह चुका हूं और केसीआर साहब के स्कीमात की से मुतासिर होकर सीन अन्ना जो कि हमारे मिनिस्टर साहब है और डायनेमिक लीडर है जो हर तबके के लिए एक रोल मॉडल है, मैं उनके कामों से मुतासिर होकर आज टीआरएस पार्टी ज्वाइन हो रहा हूँ। जय टीआरएस, जय सीन अन्ना। मौसम गर्मा की शिद्दत के पेश नज़र महबूबनगर मुस्तखर के अहम मुकामात पर आपदा खानों का इंतजाम किया जा रहा है।
आज महबूब नगर मुस्तखर के गवर्नमेंट गर्ल्स जूनियर कॉलेज में रोड पर तुलबा ए खदीम की जानिब से आबदार खाने का अहतमाम किया गया, जिसका इफ्तिताह म्युनिसिपल चेयरपर्सन सी राधा अमर ने अंजाम दिया। बादजा आबदार खाने के मुंतजमीन ने कहा कि पैदल राहरों, मोटरसाइकिल और मोटर सवारों के लिए, तुलबा और तालिबात के लिए और मुसाफरीन की सहूलत के खातिर इस अहम मुकाम पर प्यास बुझाने का इंतजाम किया जा रहा है। मौसम गर्मा में आवाम की सही खिदमत ये एक वाहिद शक्ल नजर आने की वजाहत भी मुंतजमीन ने की है। ना पेरु वेंकटेश्वरम्मा, मादी 86-87 टेंथ क्लास बैच। మేము 25 సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏప్రిల్ నెలలో మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి దాహార్తిని తీర్చుకోవడానికి ఈ చలివేంద్రం అనేది యుఎఫ్ఎఫ్ ఆధ్వర్యంలో మరి మిత్రులందరి సహకారంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. 25 సంవత్సరాల తర్వాత అందరము పూర్వ విద్యార్థులు అందరం కలిసి బీపీహెచ్ఎస్ 86-87 విద్యార్థులను కలిసి 2012 లోపల యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాము. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమాల లోపల భాగమే ఈ యొక్క చలివేంద్రము. అయితే చలివేంద్రం అనేది ప్రతి సంవత్సరము 2 నెలల పైన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా దహనం తీరుస్తున్నాం. అంటే ఇవే కాకుండా ఇంకా చలికాలంలో దుప్పట్లు పంపిణీ, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కానీ, ఇంకా పేద విద్యార్థులకు మన బీపీహెచ్ఎస్ విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, స్టడీ మెటీరియల్ కానివ్వండి, స్కూల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్నిచర్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందజేస్తున్నాము. మహబూబ్ నగర్ ముస్తఖర్ పర్ వాఖే दरगाह हजरत सैयद मर्दान अली शाह साहब रहमतुल्लाह अलैह के से रोज़ा उर्स तकारीब का आगाज़ हो गया है। सज्जादा नशीन बारगाह पीर तरीक़त अलहाज हजरत सैयद अब्दुल रजाक शाह खादरी चिश्ती ने बताया कि कल हफ्ते की शाम संदल माली मुबारक की रस्म इजरा अंजाम दी गई। बाद नमाज ईशा अज़ीमुश्शान जलसा भी मुनाक़िद किया गया। रस्म संदल माली मुबारक में रियासती वज़ीर आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़, हल्के पार्लियामान महबूब नगर TRS उम्मीदवार मन्ने श्रीनिवास रेड्डी, TRS स्टेट सेक्रेटरी इम्तियाज इसाफ, TRS कायदीन तकी हुसैन तकी, हाफिज इदरीस सिराजी, मोहसिन माडरन, अनवर पाशा, काउंसलर्स मोहम्मद शब्बीर, मोहम्मद जहांगीर, मुजम्मिल मोहियुद्दीन के अलावा मौलाना मुफ्ती अब्दुल खदीर खादरी मिसबाही भी मौजूद थे। जायरीन अकीदतमंदों की बशमूल खवातीन और बच्चे बड़ी तादाद में शरीक थे। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू, نحمده ونصلي على رسوله الكريم اما بعد। आज सरजमीन महबूब नगर पर खुतुब महबूब नगर हज़रत सैयद मर्दान अली शाह रहमतुल्लाह ताला अलैह का उर्स मनाया जा रहा है। ये 92वां उर्स शरीफ है। हज़रत क़िबला की शख्सियत सरजमीन महबूब नगर पर आज से एक सदी पहले की है, जिस वक्त आप किसी दूसरे मकाम से यहाँ तशरीफ़ लाए और इस मोहल्ले शाह साहब गुट्टा में आपने क़याम फरमाया। यहाँ पर आपकी इबादतगाह है, यहाँ पर आपने सारी ज़िंदगी बसर फरमाई और यहाँ पर मखलूक को आपने हिदायत का सामान फराहम किया। आज 92वां उर्से शरीफ है और अभी अभी फातिहा खानी यहाँ पर मुकम्मल हुई, सलाम पेश किया गया और यहाँ पर बेशुमार ज़ायरीन हैं जो आपकी तुर्बत अथर से फैज़ उठा रहे हैं और हाज़िरी का शरफ़ हासिल कर रहे हैं। 3 रोज़ा ये उर्स के अय्याम होते हैं, 21 रजब, 22 रजब और 23 रजब। आज 22 रजब है और आज जलसा इस्तिमदाद अउलिया भी मुनाक़िद होने वाला है, जो अभी कुछ देर में मुनाक़िद होगा। इस तरह से उर्स के ये 3 अय्याम, पहला दिन नात खानी के लिए, दूसरा जलसा आम के लिए, तीसरा समा और खवाली के लिए मुख्तलिफ ज़ौक़ व शौक़ रखने वालों के लिए मुख्तलिफ तरह के प्रोग्राम हैं। सबकी इसलाह का इसमें सामान है। यहाँ पर बराबर एक सदी से लोग हाजिर होते आ रहे हैं और यहाँ से इसलाह हासिल कर रहे हैं और अवलिया अल्लाह के फैजान से मालामाल हो रहे हैं। सरजमीन महबूब नगर में खुतुब जमा ये शख्सियत हैं और इस खुतुब जमा शख्सियत के दरबार पर इस वक्त हम हाजिर होकर फ्यूज़ और बरकात खुद भी हासिल कर रहे हैं और दूसरों को भी हाजिर होकर फैज़ हासिल करने की तरगीब दे रहे हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। कांग्रेस पार्टी के हल्के पार्लियामान महबूब नगर का एक अहम इजलास नारायणपेट जिला मुस्तखर के शीला गार्डन में मुनाक़िद किया गया, जिसमें हल्के पार्लियामान महबूब नगर के कांग्रेस उम्मीदवार चल्ला वंशी चंद रेड्डी ने शिरकत की। कांग्रेस इजलास की निगरानी कुंभम शिव कुमार रेड्डी ने की है। इजलास के खिताब के दौरान इन कायदीन ने कहा
کہ کانگریس پارٹی کارکنان ہی کانگریس کی طاقت ہے۔ قائدین کے پارٹی چھوڑنے کے باوجود جیت تو کانگریس کی ہی ہوگی۔ ان قائدین نے مزید کہا کہ کانگریس پارٹی کارکنان ایک فوجی کی طرح مکمل ڈسپلین کے ساتھ کام کرے اور کانگریس ایم پی امیدوار چلہ وم شیتن ریڈی کو بھاری اکثریت سے کامیاب بنائے۔ اب خبروں میں لیتے ہیں ایک چھوٹا سا وقفہ۔ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నంబర్ వన్ బ్రాండ్ ఫుట్వేర్ షోరూమ్ బాటా. మీకు నచ్చిన మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్వేర్ సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది బాటా. మెన్ షూస్, మెన్ సమ్మర్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, శాండాక్, బాటాలైట్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్వేర్ కలెక్షన్స్తో మా షోరూంలో అందుబాటులో ఉన్నాయి. రండి, విచ్చేయండి, మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి. మా అడ్రస్ బాటా షోరూమ్, ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ లో 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలు అమ్మే ఏకైక షోరూమ్ సిఎంఆర్ షాపింగ్ మాల్. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, అతి తక్కువ బంగారం ధర, వివాహ వేడుకలకై మునుపెన్నడూ చూడని సరికొత్త డిజైన్లు. మీరు కొనుగోలు చేసే ఆభరణాలపై జిఎస్టి లేదు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మార్కెట్లలో హాల్ మార్క్ లేకుండా బంగారం శాతం 70% నుండి 80% కలిగి ఉన్న ఆభరణాలు అమ్ముతున్నారు. కానీ మా వద్ద బంగారం శాతం 91.6 స్వచ్ఛత కలిగి ప్రతి ఆభరణంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. మార్కెట్ లో కొన్న ఆభరణాలు మీరు ఎప్పుడైనా అవసరానికి అమ్మాలంటే 80% వరకు మాత్రమే నగదు వస్తుంది. కానీ మా వద్ద కొన్న ఆభరణాలు మీరు ఎప్పుడైనా అమ్మాలనుకుంటే 100% నగదు పొందుతారు. మార్కెట్ లో క్వాలిటీ చెకింగ్ మిషన్ లేదు, పైగా ఆభరణాలకు ఉచితంగా రిపేర్ సర్వీసింగ్ లేదు. కానీ మా వద్ద క్వాలిటీ చెకింగ్ మిషన్ తో పాటు జీవితకాలం రిపేరింగ్ సర్వీస్ పూర్తిగా ఉచితం. మార్కెట్ లో ఆభరణాలకు రాళ్ల బరువుకి కూడా బంగారం ధర వేస్తారు. కానీ మా వద్ద ఖచ్చితమైన రాళ్ల తూకం మినహాయింపు కలదు. ఇంకా అధిక సంఖ్యలో అధునాతన డిజైన్లు నిరంతరం రెడీగా ఉంటాయి. సిఎంఆర్ మై గోల్డ్ మై చాయిస్ జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో చేరండి. తరుకు మజూరి లేకుండా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. సిఎంఆర్ షాపింగ్ మాల్, మహబూబ్ నగర్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్. ما
మహీంద్రా ఫస్ట్ చాయిస్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్. हमारे यहाँ तमाम ब्रांड्स के कारों की वाजबी कीमत पर तजुर्बेकार टेक्नीशियंस के जरिए सर्विस और मरम्मत की जाती है. व्हील अलाइनमेंट, व्हील बैलेंसिंग, फोम वॉश, एसी रिफिलिंग, पॉइंट बोध, कार स्कैनर, कैशलेस इंश्योरेंस, एसी कस्टमर लॉन्च, जिनिन स्पेयर पार्ट्स, 24/7 एमरजेंसी सर्विस इंतहाई कम कीमत पर दस्तियाब हैं. और हमारा पता रूबरू SVS मेडिकल कॉलेज, निज चैतन्य सेंट्रल स्कूल, हैदराबाद रोड, एनगुंडा, महबूब नगर. ఆఫర్లే ఆఫర్లు, ఆదాయే ఆదా. మహబూబ్ నగర్ CMR షాపింగ్ మాల్లో తగ్గింపు ధరల ఛాలెంజ్. మా కంటే తక్కువ ధరకు మార్కెట్ లో లభిస్తే మీ డబ్బు వాపస్. 350 రూపాయలకి 2 లెనిన్ ప్రింట్ సారీస్, ప్యూర్ జార్జెట్ ఇక్కడ్ సిల్క్ లేదా ఒప్పాడ చెక్ సారీస్, 450 రూపాయలకి 2,000 రూపాయలకి 2 వసంత పట్టు సారీస్, 2 కళ్యాణ పట్టు సారీస్, 2,500 రూపాయలకి 5 గ్రీన్ చిల్లీ సారీస్, కేవలం 500 రూపాయలకి 2 సాఫ్ట్ సిల్క్ ఫ్యాన్సీ సారీస్, 550 రూపాయలు భాగల్పూర్ సిల్క్ లేదా రెడ్ చిల్లీ సారీస్, 600 రూపాయలకి 2 కుర్తీస్ లేదా 2 డ్రెస్ మెటీరియల్స్, 700 రూపాయలే 666 రూపాయలకి 5 లెగ్గిన్స్, 899 రూపాయలకి 2 మ్యాన్స్ జీన్స్, 799 రూపాయలకి 2 క్యాజువల్ షర్ట్స్, అరవింద కాటన్ షర్ట్స్ జోడి 749 రూపాయలకి, 3 ఫార్మల్ షర్ట్స్ 999 రూపాయలు, 3 గర్ల్స్ స్కర్ట్స్ 400 రూపాయలకి, కిడ్స్ షర్ట్స్ 3 పీసెస్ 600 రూపాయలకి, ఇంకా బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై బై వన్ గెట్ వన్ ఫ్రీ, సూటింగ్స్ షర్టింగ్స్ అండ్ ఫుట్ వేర్ పై ఫ్లాట్ 10% డిస్కౌంట్. తప్పక విచ్చేయండి. CMR షాపింగ్ మాల్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్, మహబూబ్ నగర్. సంక్రాంతి పండగ స్పెషల్ ఆఫర్ గా సోనాలిక డిఐ 743 సెంటర్ గేట్ ట్రాక్టర్ 599,999 నుండి పండగ సందర్భంగా 499,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్ను NI 30 HP, DI 35, DI 740 Mach 3, DI 745, RX 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD, RX 47 WT 60. రండి సోనాలిక ట్రాక్టర్లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, గుమగుమలాడే వెరైటీ రుచులకు చిరునామా సుప్రీం బేకర్స్. మా దగ్గర బార్బీ కేక్, కూల్ కేక్, బర్గర్స్, చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా, అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ లభించును. స్పెషల్ వెరైటీ చార్ట్స్ మా ప్రత్యేకత. సుప్రీం బేకర్స్ లో అన్ని రుచులను ఆస్వాదించండి. ఫస్ట్ టైం ఇంత మంచి హైలైట్ పెట్టడం చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మా అడ్రస్ సుప్రీం బేకర్స్, నియర్ బ్రైట్ స్కూల్, మర్లు, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7997297961, 7997697961. Thank you.
ఆధునిక వైద్యంతో అద్భుతమైన పంటి వైద్యాన్ని అందించే స్పెషాలిటీ క్లినిక్ కళ్యాణి దంత వైద్యశాల. పళ్ళు పూర్తిగా పుచ్చిపోయిన వారికి పళ్ళు తీసేయకుండా రూట్ కెనాల్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు ఎత్తులు సందులు ఉన్న వారికి క్యాడ్క్యామ్ పద్ధతిలో స్మైల్ డిజైనింగ్ చేయబడును. క్లిప్ల ద్వారా ఎత్తు మరియు వంకర పళ్ళు సరి చేయబడును. పళ్ళు లేని వారికి సిరామిక్, డిఎంఎల్ఎస్, జికోనియా, క్రౌన్ మరియు బ్రిడ్జ్ వర్క్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. అందుబాటు ధరల్లో ఆధునిక వైద్యం మీ సొంతం. రండి కళ్యాణి దంత వైద్యశాల, కళ్యాణి డెంటల్ హాస్పిటల్ బిసైడ్స్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, న్యూటౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లాలో సరికొత్త వస్త్ర ప్రపంచాలయం పారడైజ్ ఫ్యాషన్. మా దగ్గర అన్ని రకములైన లేడీస్, మెన్స్, కిడ్స్ వేర్, పార్టీ వేర్ అన్ని ఒకే దగ్గర సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. సరికొత్తమైన డిజైన్లు, మోడల్స్తో కూడిన వస్త్రాలు మా ప్రత్యేకం. వస్త్ర సముదాయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ మీ ముందుకు వచ్చింది పారడైజ్ ఫ్యాషన్. అడ్రస్ రాయచూర్ రోడ్, వఫ్ కాంప్లెక్స్, మహబూబ్ నగర్. وقفے کے بعد خبروں میں آپ کا دوبارہ خیر مقدم ہے. جوگلمبا گدوال ضلع کے عالم پور چوراہا پر واقع ٹی آر ایس پارٹی آفس میں ماناپاڑ منڈل کے پلے پاڑو موزے کی کانگریسی سرپنچ وجے لکشمی، سابق ایم پی ٹی سی کرشنیا، 8 وارڈ ممبرز کے علاوہ 100 دیگر کارکنان نے ایم ایل اے ابراہم کی قیادت میں ٹی آر ایس پارٹی میں شمولیت اختیار کر لی. ان تمام کو پارٹی کھنڈوا پہنا کر پارٹی میں ان کا خیر مقدم کیا گیا. بعد ازاں عالم پور رکن اسمبلی ابراہم نے اپنے خطاب میں کہا کہ کانگریس، تلگو دیشم و دیگر پارٹیوں کی صرف بیان بازی سے اکتا کر ٹی آر ایس کے فلاحی اقدامات سے متاثر ہو کر ہی بڑی تعداد میں ٹی آر ایس میں شامل ہو رہے ہیں. موازیات کی ترقی ٹی آر ایس سے ہی ممکن ہے. انہوں نے پلے پاڑو موزے کی سرپنچ کا خود سے ٹی آر ایس میں شمولیت کے لیے آگے آنے کو خوش آئند بتایا ہے. آخر میں انہوں نے تمام ٹی آر ایس کارکنان سے متحدہ طور پر ٹی آر ایس ایم پی امیدوار پی راملو کو بھاری اکثریت سے کامیاب بنانے کی اپیل کی ہے. ڈاکٹرز کی لاپرواہی و حقیقت کو چھپا کر دوسرے دواخانے کو منتقل کرنے کی وجہ سے ہی آج ایک ماں کی موت واقع ہو گئی. سرکاری دواخانے میں درد زا کے بعد ڈیلیوری کے لیے رجوع ہونے والی ایک عورت کے ساتھ یہ سانحہ پیش آیا. تفصیلات کچھ اس طرح ملی ہیں کہ ونپرتی ضلع کے آتماکور کے چندرا گٹے کی ساکن گایتری کو آتماکور کے سرکاری دواخانے میں سے رجوع کیا گیا تھا. نارمل ڈیلیوری کا تاخن دے کر دو انجیکشن لگائے گئے. کچھ ہی دیر بعد مادر رحم میں ہی بچے کی موت واقع ہو گئی، جس کے بعد ڈاکٹرز نے بنا کچھ کہے انہیں سرکاری دواخانہ محبوب نگر بھیجوا دیا. لیکن دوران سفر وائے قسمت کہ ایمبولینس خراب ہو گئی اور دو گھنٹے کے انتظار کے بعد دوسری ایمبولینس کے ذریعے محبوب نگر سرکاری دواخانے سے رجوع ہونا پڑا. یہاں پر ڈاکٹرز بہت معائنہ بچے کی موت کی تصدیق کی اور کہا کہ ماں کی حالت بھی کافی وقت ضائع ہو جانے کی وجہ کے باعث نازک ہے، لہذا حیدرآباد کے سرکاری زچگی خانے لے جائیں. حیدرآباد کے زچگی خانے میں آپریشن کے ذریعے مردہ بچے کو تو باہر نکال لیا گیا اور ماں کو بہت کوشش کے بعد بھی صرف کچھ گھنٹوں تک ہی زندہ رکھ پائے. گایتری کے موت کے بعد افراد خاندان نے آتماکور کے سرکاری دواخانے کے ڈاکٹرز کی لاپرواہی کو اس کا سبب بتایا ہے اور احاطہ دواخانے میں دھرنا دیا.
ڈاکٹرز کی لاپرواہی کے بغیر بروقت علاج کرنے کا مطالبہ بھی دوران دھرنا افراد خاندان نے کیا ہے. جائن چیسام అంతకు ముందు ఆమెకు ఒక పాప సిజరిందర్ అనే పాప పుట్టింది. వీళ్ళు రాత్రి 11 గంటలకు నర్సులు డాక్టర్ తీసుకెళ్ళి నొప్పుల ఇంజెక్షన్స్ ఇచ్చి ఆమెను నార్మల్ డెలివరీ చేస్తామని అక్కడ ఇక్కడ ఏదో చేసి ఆమె నిక్కనే బిడ్డను చంపి చనిపోయిన తర్వాత పాప లోపల పాప చనిపోయిన తర్వాత రాత్రి సమయంలో అంబులెన్స్ ఎక్కించి మహబూబ్ నగర్ తీసుకెళ్ళండి అని పంపించిండ్రు. అంబులెన్స్ వాళ్ళు తీసుకెళ్ళి కురుమూర్తి గట్ల మధ్యలో పెట్టుకొని ఆపుకొని అక్కడనే పండుకొని 1-2 గంటలు అక్కడ వెయిట్ చేసిండ్రు. వేరే అంబులెన్స్ వచ్చి ఎక్కించుకొని పోయే వరకు అక్కడ వెయిట్ చేసిండ్రు. అక్కడ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్పిందంటే పాప లోపల చనిపోయింది, ఈమె కూడా చనిపోతుందని జర్జికానా హాస్పిటల్ హైదరాబాద్ రెఫర్ చేసిండ్రు. అక్కడ వెళ్ళిన తర్వాత లోపల పిండాన్ని అన్ని తీసేసిన తర్వాత అమ్మాయి కొమ్మలకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ 2 డేస్ ఉంచుకొని ఉస్మానియాకు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత 2 డేస్ తర్వాత ఈరోజు చనిపోయింది, ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్లది చాలా నిర్లక్ష్యము. ఇంతకుముందు కూడా మా ఊర్లో 2 కేసులు అదే విధంగా జరిగాయి. కేసీఆర్ గారు వస్తు పథకాలు పెడుతుండ్రు కానీ ఈ డాక్టర్లు లక్షలు జీతాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వాయిస్తూ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లు సొంతంగా చూసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళను వదిలేస్తూ అమాయకమైన ప్రజలను చాలామందిని బలి తీసుకుంటున్నారు. అందుకోసము ప్రభుత్వం ఎమ్మెల్యే స్పందించి వాళ్ళని సస్పెండ్ చేసి ఇప్పటి నుంచి ఇటువంటివి జరగకూడదు అనేది మా యొక్క కోరిక. నర్సులు అక్కడ ఉన్న స్టాఫ్ చాలా నిర్లక్ష్యంతోనే ఈ విధంగా ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇక నుంచి ఇటువంటివి జరగకూడదు, ఇంకా వేరే వాళ్లకు జరగకూడదు అన్నది మా ఆవేదనతో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అంతే తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించడం ఇలాంటిది లేదు. పేదవాళ్ళకి ఎవరికి ఇబ్బంది జరగకూడదు అనేది మా యొక్క కోరిక. వీళ్ళ మీద కలెక్టర్ అమ్మ చర్య తీసుకోవాలని మా యొక్క కోరిక. హిందుస్థాన్ భర్ మే 24 ఘంటే బర్ఫీ సహూలత్ సిర్ఫ్ తెలంగాణ హీ మే ముయస్సర్. 5 సాలా దౌర ఇఖ్తదార్ పర్ పిఎం నరేందర్ మోదీ పర్ కసే కయి సవాల్. మనాజరా కా చాలెంజ్. వజీర్ ఆలా కేసీఆర్ కా మహబూబ్ నగర్ ముసఖర్ పర్ ఇంతఖాబీ జల్సే సే ఖితాబ్. టీఆర్ఎస్ కే ఫలాహీ ఇక్దామాత్ హీ పార్టీ కీ పహచాన్. టీఆర్ఎస్ పార్లిమానీ ఉమ్మీద్వార్ శ్రీనివాస్ రెడ్డి కో కామయాబ్ బనాయే. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మే ఖైర్ ముఖద్దమే జల్సే సే రియాసతీ వజీర్ బి శ్రీనివాస్ గౌడ్ కీ అపీల్. పార్టీ కార్కునాన్ కాంగ్రెస్ కి తాఖత్. భరోసామంద్ ఖాయిదీన్ హీ కిసి భీ పార్టీ కే అహమ్ సుతూన్. నారాయణపేట్ కే ఇంతఖాబీ జల్సే సే కాంగ్రెస్ ఉమ్మీద్వార్ వంశీ చంద్ర రెడ్డి ఔర్ శివకుమార్ రెడ్డి కా ఖితాబ్. ఇసి కే సాథ్ హీ ఆజ్ కా యే ఉర్దూ ఖబర్నామా యహీ ఇఖ్తితామ్ కో పహుంచతా హై. మజీద్ ఇజాఫే కే సాథ్ దేఖతే రహియే ANA న్యూస్. Treat people that way.